రాజకీయ పార్టీల అభిప్రాయాలు రియాలిటీకి దగ్గర కాకపోతే ఏం జరుగుతుంది అనేటువంటిది రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తేలాలి ఈవీఎంలతో ఏ కరోనా వస్తుందట బ్యాలెట్లతో రాదట పేపర్లో కరోనా రాదా పేపర్ ద్వారా పేపర్ ద్వారానే ఎక్కువ ఉంది కదా ప్రతి ఒక్కళ్ళు అక్కడ తీసి ఇచ్చి మళ్ళీ వాడుకోవడం కరోనా రాదా ఈవీఎంలకైతే కనుక ఇప్పుడు బీహార్లో ఏమని చెప్పారు గ్లౌజెస్ ఇస్తారు ప్లస్ శానిటైజరు ఒక స్టిక్ లాంటి దాంతో చేయాలన్నటువంటి కాన్సెప్ట్లు ఈవెన్ ఈవెన్ గ్లౌజెస్తోనే చేయాలి అలా కాకుండా ఇక్కడ బ్యాలెట్ ద్వారానే ఎన్నికకి రెడీ అన్నటువంటిది ఇప్పుడు మొత్తం ఎలా ఎన్నికల సంఘం ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం అడిగితే దాదాపుగా యాభై రాజకీయ పార్టీలకు లేఖలు రాస్తే అఖిలపక్ష సమావేశం నిర్వహించినటువంటి సందర్భంలో కూడా కేవలం మూడు పార్టీలు ఈవీఎంలు అడిగినాయి మిగతా వాళ్ళందరూ బ్యాలెట్ అడిగారు ఎందుకంటే బ్యాలెట్ అయితే రాదనేది ఇక్కడే ఒక వింత బ్యాలెట్ నుంచి ఈవీఎంల వల్ల రిగ్గింగ్ శాతం చాలా తగ్గిపోయింది ఒక ఒక శాతం నుంచి రెండు శాతం నుంచి రిగ్గింగ్ చేయలేరు ఎందుకంటే బ్యాలెట్లోదైతే కనుక తీసుకుని మొత్తం గుద్దే అవతల పడేసేయచ్చు దీంట్లో టిక్కులు పెట్టేసుకుంటే అయిపోద్ది అక్కడ మన వాళ్ళందరూ కూర్చుంటే పని అయిపోద్ది అదే ఈవీఎంలోకి వచ్చేటప్పటికి అట్లా గుద్దేసుకోవడం కుదరదు ఖచ్చితంగా ఒకళ్ళు నొక్కాలి ఒకళ్ళు మళ్ళీ అక్కడ క్లియర్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ ఓటు రావాలి ఆ తర్వాత నొక్కాలి ఇట్లా ఎంత లేదన్న ప్రాసెస్ ఒక నిమిషం టైం పడుతుంది ఇక్కడ బ్యాలెట్లో ఆ ఒక్క నిమిషంలో యాభై బ్యాలెట్లను గుద్ద అవతల పడేయచ్చు దానికి దీనికి ఉన్నటువంటి ఒక గంటలో మొత్తం బ్యాలెట్లు కొట్టి అవతల పడవచ్చు అదే ఈవీఎంలో అయితే కనీసం రెండు గంటలు పడుతుంది లోపు ఎక్కడో చోట క్లాష్ వస్తుంది బట్ అందులో ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ ఎన్నికలంటే ఆ ప్రత్యేకించి శివార్ల ప్రాంతాల్లో సందేహాస్పదమైనటువంటి అట్లాంటి సందర్భంలో అయితే చాలా రోజుల క్రితం వదిలేసినటువంటి బ్యాలెట్లతో ఎన్నికల దిశకి వెళ్ళబోతోంది ఇది ప్రయోజనమా నష్టమా రిగ్గింగులకి మళ్ళీ ఓతమిచ్చారా లేదంటే కనుక నార్మల్గా జరిగింది ఏంటన్నటువంటిది రోజుల్లో తేడాల్సి